ఏసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్వేషాల ప్రసంగాలపై ఉక్కుపాదం, సుప్రీంకోర్టు హెచ్చరిక. కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ఆంధ్రప్రదేశ్లో విశేష స్పందన. మదనపల్లె మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా. 104 ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ వాహనాన్ని జెండా ఊపి రిబ్బన్ కట్ చేసి వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నవాజ్ బాషా. బదిలీలో మోసాలకు పాల్పడిన అంశంలో విచారణ బీటీఎఫ్. నంద్యాల చిన్న ఆసుపత్రిలో మందుల పంపిణీ చేసిన భూమ వైద్యుని నియమించాలని డిమాండ్. మాతా రమాభాయ్ అంబేద్కర్ మహిళా సంఘం ఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవ మహాసభ పుణ్యమంతుల రజని ఆధ్వర్యంలో నిర్వహణ. వడమాలపేట మండలం ఎస్విపురం టోల్ ప్లాజా వద్ద ఘర్షణ. తమిళనాడుకు చెందిన లా స్టూడెంట్ టోల్గేట్ సిబ్బందిపై దాడి. చెరుకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ గాలి భానుప్రకాష్. ప్లాస్టిక్ రహిత సమాజానికి సహకరించండి కమిషనర్ అనుపమ అంజలి. మందపల్లి శనీశ్వరుడికి శని త్రయోదశి పూజలు, అధిక సంఖ్యలో భక్తులు. లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపిన డాక్టర్ పాల్ వాయ్. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజ్గా అప్గ్రేడ్ చేయాలి, టీడీఎస్యూ డిమాండ్. దేశంలో విద్వేష ప్రసంగాలపై ఉక్కుమాదం మోపాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చూస్తామనడం కాదని, అధికారులు ఈ విషయంలో సుమోటోగా క్రిమినల్ కేసులు పెట్టి దోషులపై చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. చర్యలకు జంకితే కోర్టు ధిక్కార చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. భిన్న మతాల వాళ్ళు సామరస్యంగా జీవించకపోతే సౌభ్రాతృత్వానికి ఆస్కారం ఉండదని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో చోటు చేసుకున్న విద్వేష ఘటనకు సంబంధించి తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఢిల్లీ, ఉత్తరాఖండ్, యూపీ ప్రభుత్వాలను ఆదేశించింది. వాటికి నోటీసులు జారీ చేస్తూ జస్టిస్ కేఎఫ్ జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. దేశం వ్యాప్తంగా విద్వేష నేరాలు, ప్రసంగాల ఘటనపై స్వతంత్ర, విశ్వసనీయత, నిష్పాక్షిక దర్యాప్తు జరపాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని, విద్వేష ప్రసంగాలు చేసే కార్యక్రమాల్లో అధికార పార్టీ సభ్యులు పాల్గొనడం ముస్లింలు తీవ్ర భయోందోళనకు లోనవుతున్నారని తెలిపారు. ఆర్యవైశ్యులకు చైతన్యస్తూ వివైశ్య విజయవాడ జోన్ ఆధ్వర్యంలో వీహబ్ కార్యక్రమాన్ని శనివారం నోవాటెల్లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీహబ్ జాతీయ అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ, వివైశ్య అంటే వైశ్యుల వ్యాపార వేదిక అని, వైశ్యుల వ్యాపారాలకు ఉన్నతమైన ఆలోచనలు జోడించి వీహబ్ను 2018 స్థాపించామని చెప్పారు. వీహబ్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించామని, 4 రాష్ట్రాల్లో మరిన్ని ప్రాంచైజీస్ స్థాపించి అంచనంచనాలుగా వ్యాపార అభివృద్ధిని విస్తరించుకుంటామని వెల్లడించారు. వీహబ్ ద్వారా విజయం సాధించిన వ్యాపారవేత్తలు తమ వ్యాపార అభివృద్ధిని తోటివారితో పంచుకోవచ్చని, మరింత అభివృద్ధి చెందవచ్చని తెలిపారు. కొత్తగా వచ్చేవారికి వ్యాపారం మెలకువలు నేర్పి విజయపథంలో దూసుకెళ్లడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని వెల్లడించారు. విజయవాడ జోనల్ ప్రెసిడెంట్ హరీష్ మాట్లాడుతూ, వీహబ్ వల్ల వైశ్యులకు వ్యాపార అభివృద్ధి చెందడమే కాకుండా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. మంచి వ్యాపారాలను ఇలాంటి కార్యక్రమాల ద్వారా వ్యాపార అభివృద్ధిని విస్తరిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు సువర్ణ, అడ్వైజర్ మురళి, కన్వీనర్లు దుర్గాప్రసాద్, మహేంద్రులు పాల్గొన్నారు. బ్రాంచ్ లాగా ఒక స్టార్ట్ చేసి హరీష్ గారు, మహేంద్ర గారు అండ్ దుర్గాప్రసాద్ గారు చాలా హార్డ్ వర్క్ చేసి ఫ్రాంచైజీస్ అందరినీ దగ్గర తీసుకొచ్చి, అలాగే మన వైశ్యాసులు అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి ఆ బ్రిడ్జ్ని ఫిల్ చేశారండి. సో దట్ ఎవరికైనా డబ్బులుండి ఐడియా లేకపోతే ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన ఎంటర్ప్రీనియర్స్ వాళ్ళకు ఒక బ్రిడ్జ్లో ఏర్పడి వాళ్ళందరికీ సహాయం చేసి దేర్ ఆల్సో ఎంకరేజింగ్ టు డెవలప్ దేర్ బిజినెస్. సో వీహబ్ అన్నది చాలా మంచి కాన్సెప్ట్ అండి. అలాగే వీవైశ్యలో మొత్తం మాకు 1300 మెంబర్స్ ప్లస్ ఉన్నారండి ఆల్ ఓవర్ ఇండియా. సో డే బై డే వీఆర్ గెటింగ్ మెంబర్స్, యాజ్ వెల్ యాజ్ మేము బిజినెస్ చేయడం కాకుండా మా బిజినెస్ విస్తరిస్తున్నామండి అన్ని ఏరియాస్లోని. సో ఇన్ దిస్ వే వీహబ్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ వీవైశ్య. సైనింగ్ ఆఫ్ సువర్ణ కుమార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా నా పేరు హరీష్ రావు,
నేను వివైష ఆర్గనైజేషన్లో జోనల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. వివైష అనే ఆర్గనైజేషన్ 2018లో కర్ణాటకలో స్టార్ట్ అయింది, దాని తర్వాత తెలంగాణ, తర్వాత తమిళనాడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. సో మనకి వైజాగ్లో హౌసెస్ ఉన్నాయి, అదేవిధంగా విజయవాడలో ఈ ఫిబ్రవరిలో మన మిథున హౌస్ కానీ, కౌశిక హౌస్ కానీ, గుంటూరు వర్ణ హౌస్ కానీ, రేపు మార్నింగ్ స్టార్ట్ అవ్వబోయే నేత్ర హౌస్ కానీ, సువర్ణ హౌస్ కానీ లాంచ్ అయిపోతున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనకి విజయవాడ అండ్ గుంటూరులో దాదాపుగా 400 మంది వైశ్యులు ఉన్నారు. సో మేము ప్రథమంగా ఏం చేస్తామంటే ప్రతి నెల ఒక మీటింగ్స్ లాగా ఆర్గనైజ్ చేసుకొని మే అందరం కలుసుకొని మా యొక్క వ్యాపారాలు ఇచ్చిపుచ్చుకుంటాం. అదేవిధంగా డ్యూ టు ద ఎక్స్పాన్షన్ ఆఫ్ దట్ ఈరోజు మనం ఏం చేసామంటే వీ హబ్ అంటే వైశ్య హబ్ అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే రెగ్యులర్గా ఇచ్చే బిజినెస్లు కాకుండా ఎవరికన్నా మంచి బిజినెస్ రన్నింగ్ ప్రాఫిటబుల్ బిజినెస్ ఏదైతే ఉందో, చాలామంది బిజినెస్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఏదైతే ప్రజెంటేషన్ ఇస్తారో, సో దానికి సంబంధించిన ఎంతైతే ఫ్రాంచైజీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, దానికి సంబంధించిన ఆర్ఓఐ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ ఎలా వస్తాయి, దానికి సంబంధించిన ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్లాట్ఫామ్ వల్ల ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుద్ది, ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెరుగుద్ది. నెక్స్ట్ ముఖ్య ఉద్దేశంగా వైశ్యస్ అనేది నెక్స్ట్ లెవెల్లో వెళ్ళాలని ఈ ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ ఆర్గనైజేషన్, దీనికి సహకరించిన జోనల్ టీం కానీ, అదేవిధంగా స్టేట్ టీం కానీ, గ్లోబల్ టీం కానీ, పేరు పేరున నాతో పాటు ఇంత వర్క్ చేసిన మహేంద్ర గారికి కానీ, దుర్గాప్రసాద్ గారికి కానీ, మురళీకృష్ణ గారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలిసినట్టు వివైశ్య అనగానే వైశ్యుల యొక్క ఒక వ్యాపార వేదిక. ఎన్నో సంస్థలు ఉన్నప్పటికీ కూడా వైశ్యుల వ్యాపారానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. ఒకప్పుడు వ్యాపారం అంటేనే వైశ్యులు చేసేవారు, కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఇలాంటి ఉన్నతమైన ఆలోచనలోనే పుట్టింది వివైశ్య ఆర్గనైజేషన్. ఈ వివైశ్య ఆర్గనైజేషన్ 2018లో గుడి పోసుకొని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరింత అంచెలంచెలుగా ఎదుగుతూ 4 స్టేట్స్లో, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా చాకచక్యంగా విస్తరించుకోవడం జరిగింది. మన తోటి వైశ్యులకి ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఇలాంటి కార్యక్రమంలో వివైశ్యలో ఎంతోమంది మేధావులు ఉన్నారు. అలాంటి మేధావుల్లో హరీష్ రవ అనేటువంటి అబ్బాయి విజయవాడ నుంచి మా జోనల్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే సరిపోదు, మనం ఒక పెచ్చు ఎక్కువ ఆలోచించాలని ఈ ఫ్రాంచైజీ మోడల్ అనేది ఆయన ఆలోచించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మన వ్యాపారాలను మన తోటి వైశ్యులకి అందించాలి, మనం తిన్న తీపిని మన వారికే పంచాలి అనే మంచి బృహత్పరమైన ఆలోచనతో ఇలాంటి కార్యక్రమం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమం మామూలుగా చేస్తే సరిపోదు, అందరికీ తెలియాలి, 4 దిక్కుల్లో ఎదగాలని చెప్పి ఇంత గ్రాండ్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్రాంచైజీ మోడల్స్లో కూడా మీరందరూ విన్నట్టు ఈరోజు ప్రోగ్రాంలో చెప్పినట్టు ఎన్ని రకాల ఫ్రాంచైజీస్ అయితే ఇవ్వచ్చు, ఎలా చేయొచ్చు, ఎన్నో మెలకులు నేర్పించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరికొన్ని చేసి మన వైశ్యుల యొక్క వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తున్నాం. అలాగే ఈ వీ హబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక సక్సెస్ అనేది రుచి చూసినటువంటి ఒక వ్యాపారవేత్తకి ఆ సక్సెస్ని తోటి వైశ్యులకి పంచాలి, నేను ఎలాగైతే లాభపడ్డానో మన తోటి వైశ్యులు కూడా లాభపడాలి అనే ఒక సదుద్దేశంతో ఈ వీ హబ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వీ హబ్లో ఏంటంటే నేను వ్యాపారం విస్తరించుకోవాలన్నా, నా వ్యాపారం తోటి వారికి ఇవ్వాలన్నా అందరూ ఇందులో మెంబర్ల కింద జాయిన్ అవుతారు. వ్యాపారం చేసుకున్న వారికి, చేసుకోబోయే వారికి, చేసుకుందామని ఆలోచించిన వారికి అందరికీ కూడా ఇందులో స్థానం కల్పించడం జరిగింది. అందరూ కూడా ఇందులో మెంబర్షిప్ తీసుకొని ఎక్కడైతే సక్సెస్ఫుల్గా నడిచిన వ్యాపారాలు చేద్దామనుకునే వాళ్ళకి ఇందులో చేయొచ్చు. స్టార్టప్లో జాయిన్ అయ్యి ఇందులో నుంచి మెలకువలు తెలుసుకొని సొంత కంపెనీలు నడిపోవడానికి కూడా దోహదపడుతుంది ఈ వీ హబ్ అనే వేదిక. మరి వివైశ్యలో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలి, జరుగుతాయనే సదుద్దేశంతో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. బీసీలను సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తుందని, సీఎం జగన్ రెడ్డి బీసీల ద్రోహి అని తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి సాదరపైన ఏడుకొండలు ఘాటుగా విమర్శించారు. శనివారం తెలుగుదేశం నాయకులు కేశినేని శివనాథ్ చిన్ని గారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో చంద్రబాబు హయాంలో బీసీ ఫెడరేషన్లకు ఏటా 100 నుంచి 800 కోట్ల రూపాయలు ఇస్తే జగన్ ప్రభుత్వం హయాంలో నామ్కే వాస్తేగా బీసీల కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని, ఆయా ఆఫీసుల్లో కనీసం కూర్చోడానికి కుర్చీలు కూడా లేని పరిస్థితి ఉందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తాత వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి వారి కుటుంబం మొత్తంగా బీసీలకు అన్యాయం చేస్తూ ఉందని వివరించారు. జగన్ రెడ్డి తాత ఒక బీసీ వ్యక్తికి చెందిన మైనిను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి 93 బీసీ కులాలను 147 కులాలుగా పెంచి వారికి ఆదామాషా ప్రకారం నిధులు, రిజర్వేషన్లు కల్పించలేదని విమర్శించారు. ఆర్థికంగా నిలదొక్కోవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసినటువంటిది గత తెలుగుదేశం ప్రభుత్వం.
జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చిన తర్వాత ఆ కార్పొరేషన్లు అన్నింటినీ కూడా రద్దు చేసేసాడు. డెవలప్మెంట్ కార్పొరేషన్లు అని చెప్పేసి అని కొత్తగా ఒక 56 కార్పొరేషన్లు కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించి వాటికి నిధులు లేవు, విధులు లేవు, కనీసం కూర్చోడానికి ఆఫీసులో కుర్చీలు కూడా లేకుండా 56 కార్పొరేషన్లకి చైర్మన్లు లేవు, డైరెక్టర్లు లేవు. అందరు వేసేసి ఇదిగో నేను వేసేసాను బీసీల కోసం, నేను ఇది చేశాను అది చేశాను అని చెప్పేసానని రకరకాల భ్రమలు కల్పించి బీసీలను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవ పరిస్థితి కనుక చూసుకుంటే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం వాళ్ళ తాత దగ్గర నుంచి కూడా బీసీలకు వ్యతిరేకులే. ఎందుకంటే వాళ్ళ తాత వైఎస్ రాజారెడ్డి ఒక మైనింగ్ ఓనర్, బీసీ సంబంధించిన ఆయన దగ్గర పనిచేస్తూ ఆ మైనింగ్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి ఘనత రాజారెడ్డి. ఆ తర్వాత వాళ్ళ బాబు జగన్మోహన్ రెడ్డి గారి బాబు 93 బీసీ కులాలు ఉన్నటువంటి బీసీలని 148 కులాల వరకు పెంచి బీసీలకు రిజర్వేషన్ శాతం పెంచకుండా బీసీల్లో కులాలను పెంచి బీసీలకు అన్యాయం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈయన వచ్చిన తర్వాత అయితే ఏకంగా బీసీలు అంటే వాస్తవంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే దానికి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి నిర్వచనం, ఇవి బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్ బోన్ క్లాసెస్ అని చెప్పేసి అని తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి నిర్వచనం. ఎందుకంటే వాళ్ళు ఆ రకంగా వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది, వాళ్ళు ఆ రకంగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది, వాళ్ళు ఆ విధంగా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయడం కూడా జరిగింది. కానీ ఆ మైనింగ్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి ఘనత రాజారెడ్డి. ఆ తర్వాత వాళ్ళ బాబు జగన్మోహన్ రెడ్డి గారి బాబు 93 బీసీ కులాలు ఉన్నటువంటి బీసీలని 148 కులాల వరకు పెంచి బీసీలకు రిజర్వేషన్ శాతం పెంచకుండా బీసీల్లో కులాలను పెంచి బీసీలకు అన్యాయం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈయన వచ్చిన తర్వాత అయితే ఏకంగా బీసీలు అంటే వాస్తవంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే దానికి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి నిర్వచనం, ఇవి బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్ బోన్ క్లాసెస్ అని చెప్పేసి అని తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి నిర్వచనం. ఎందుకంటే వాళ్ళు ఆ రకంగా వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది, వాళ్ళు ఆ రకంగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది, వాళ్ళు ఆ విధంగా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయడం కూడా జరిగింది. కానీ బీసీలు అంటే బెగ్గింగ్ క్లాస్ అనే పద్ధతిలో మార్చి వాళ్ళని పూర్తిగా నిర్వీర్యం చేసేసింది పరిస్థితి. నేను వాళ్ళు ఒకటే చెప్పదలుచుకున్నా ఈ 56 కార్పొరేషన్ల చైర్మన్లకు కూడా, అయ్యా ఎంతకాలం సిగ్గు ఎక్కువ లేకుండా బతుకుతారు, ఎంతకాలం మీ జాతి చేతే మీరు తిట్లు తినేటువంటి పరిస్థితి తెచ్చుకుంటారు. వాళ్ళు ఆఖరి కొంతమంది చైర్మన్ ఎట్లా తయారయ్యారంటే ఏదో చక్కగా బోర్డులు పెట్టుకున్నారు, చైర్మన్ పలానా కార్పొరేషన్, చైర్మన్ పలానా కార్పొరేషన్ అని ఇవాళ ఆ బోర్డులు పెట్టుకుంటే ఆ బోర్డులు పెట్టుకుని వెళ్తే ఎక్కడ జనం పడతారో అనేటువంటి భయంతో ఆ బోర్డులు కూడా తీసేసుకుని తిరుగుతున్నటువంటి పరిస్థితి. నేను అందుకని వాళ్ళు అడుగుతున్నా, మీరు అడగండి, మీరు అడగలేకపోతే మీరు తప్పుకోండి, మీరు వచ్చేసేయండి, మీ వెన్నుముకలేని జాతిగా బ్రతకొద్దు. కాబట్టి వాళ్ళ బీసీ చైర్మన్గా ఉన్న వాళ్ళందరూ కూడాను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరే తిరుగుబాటు చేస్తే తప్ప ఇవాళ బీసీ జాతి బాగుపడుతుందని చెప్పేసి అనేటువంటి వాస్తవాన్ని గమనించమని చెప్పేసి అని కోరుతున్నాను. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రయోజనాలు కల్పించాడు బీసీ పిల్లలకి, మరి విదేశీ విద్య, మరి బీసీలు విదేశీ విద్యకి దూరమైనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో అందరితో పాటుగా ఓసీలతో పాటుగా బీసీలు కూడా విదేశీ విద్యను అభ్యసించాలి, విదేశాల్లో ఉద్యోగాలు చేయాలి, చదువుకోవాలి అనేటువంటి దీంతో వాళ్ళకి సబ్సిడీ మీద వాళ్ళకి రుణ సదుపాయం కల్పించి వాళ్ళని విదేశాలకు పంపించి అనేక వందల మంది వాళ్ళ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి, విదేశాల్లో చదువుతున్నటువంటి పరిస్థితి, మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో అట్లనే కోచింగ్ క్లాసెస్, ఇప్పుడు బ్యాంక్ కోచింగ్ కానివ్వండి, ఆర్ఆర్బి కానివ్వండి, వీటన్నింటికి కూడా కోచింగ్ క్లాసెస్కి మరి అనేకమైనటువంటి ఉన్నత విద్యాసంస్థల్లో ఢిల్లీ, బాంబే, కలకత్తా, అహ్మదాబాద్ ఇటువంటి ఉత్తమ కాలేజీల్లో ఉన్నతమైనటువంటి విద్య. స్వతంత్రం వచ్చిన తర్వాత
ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తన స్వరాష్ట్రాన్ని ఇంత దారుణంగా పాడు చేసిన చరిత్ర లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారో ఈ రాష్ట్ర ఆర్థికంగా ఎంత భయంకరంగా నాశనం చేశారంటే అంత భయంకరంగా నాశనం చేశారు. మౌలిక అన్నమాట అంటే యాక్చువల్గా ఏంటంటే నీకు అధికారం ఇస్తే నువ్వు మా రాష్ట్ర ప్రజల్ని చాలా దారుణంగా ప్రశ్నిస్తున్నావు. రాష్ట్ర ప్రజలపై రకరకాల ధరలు పెరగడంలో నువ్వు కారణం, ఉపాధి లేదు వాళ్ళకి ఆ రకంగా ఇచ్చేస్తున్నావు. అదే కాకుండా అమరావతి రైతాంగం స్వచ్ఛందంగా 33 ఎకరాలు భూమి ఇస్తే దాని రాజధాని నిర్మాణం చేయకుండా నువ్వు 3 రాజధానుల పేరుతో నువ్వు ఒక కృత్రిమ ఉద్యమం నిర్మాణం చేస్తూ నువ్వు భస్మాసుర అస్త్రంలాగా నీకు నేవే పెట్టుకున్నావు. ఎప్పుడైతే 3 రాజధానుల నిర్మాణం నువ్వు అని నువ్వు ఎప్పుడైతే ప్రకటించావో ఆ రోజే నీ పాలిటికల్ లైఫ్ ఖండం, ఆ రకంగా నాశనం చేసుకున్నావు అన్నమాట. భస్మాసుడు అస్తం నీకు నువ్వే పెట్టుకొని నువ్వే పాటు చేసుకుంటున్నావు. ఈ రాష్ట్ర ప్రజల్ని పూర్తిగా ఇబ్బందులు గురి చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఒక వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ చాలా ధైర్యమైన పరిస్థితి ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఉపాధి లేదు, ఉద్యోగం లేదు, అదేవిధంగా పరిస్థితులు వచ్చే దాఖలాలు లేవు, ఎక్కడ చూసిన అప్పులు. రాష్ట్ర పరిస్థితిని దారుణంగా తయారైందంటే చాలా దారుణంగా తయారైంది. కనుక నరకాసురుడు వదని మనం తొలగించినట్టుగా ఈ రాబోయే ఎలక్షన్స్లో ఈ దీపావళి సందర్భంగా ఆ నరకాసురుడు వదను ముదించుకొని మళ్ళా చంద్రబాబు గారు అధికారం తీసుకొస్తే కానీ మన రాష్ట్రం బాగుపడదు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారే తిరిగి అధికారం రావాలి. విద్వేషాల ప్రసంగాలపై ఉక్కుపాదం, సుప్రీంకోర్టు హెచ్చరిక. కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ఆంధ్రప్రదేశ్లో విశేష స్పందన, మదనపల్లి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా. 104 ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ వాహనాన్ని జెండా ఊపి రిబ్బన్ కట్ చేసి వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నవాజ్ బాషా. బదిలీలో మోసాలకు పాల్పడిన అంశంలో విచారణ, బీటీఎఫ్. నంద్యాల చిన్నాస్పత్రిలో మందుల పంపిణీ చేసిన భూమా, వైద్యుని నియమించాలని డిమాండ్. మాతా రమాభాయ్ అంబేద్కర్ మహిళా సంఘం ఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవ మహాసభ, పుణ్యమంతుల రజని ఆధ్వర్యంలో నిర్వహణ. వడమాలపేట మండలం ఎస్వీపురం టోల్ ప్లాజా వద్ద ఘర్షణ, తమిళనాడుకు చెందిన లా స్టూడెంట్ టోల్గేట్ సిబ్బందిపై దాడి. చెరుకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్, గాలి భానుప్రకాష్. ప్లాస్టిక్ రహిత సమాజానికి సహకరించండి, కమిషనర్ అనుపమా అంజలి. మందపల్లి శనీశ్వరుడికి శని త్రయోదశి పూజలు, అధిక సంఖ్యలో భక్తులు. లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపిన డాక్టర్ పాల్ వాయ్. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజ్గా అప్గ్రేడ్ చేయాలి, పీడీఎస్యూ డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి వీసీటీ న్యూస్.